టు ALO టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో అరుదైన శివాలయాలున్నాయి. జ్యోతిర్లింగం, పంచరామాలతో పాటు మహాశివునికి సంబంధించిన మరెన్నో చారిత్రక దేవాలయాలను ఆంధ్రప్రదేశ్లో మనం చూడొచ్చు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇలాంటి దేవాలయాల గురించి తెలుసుకోవటం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మహాశివుని మహిమలకివి తార్కాణాలుగా నిలుస్తూ ఉంటాయి. అలాంటి దేవాలయాల్లో దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయం ఒకటి. విశాఖ జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో ఉన్న ఈ దేవాలయంలో శివలింగం తెల్లని స్ఫటిక రూపంలో ఉంటుంది. అంతేకాదు, స్వయంభూగా వెలిసిన ఈ లింగం ప్రతి ఏటా పెరుగుతూ ఉండడం విశేషం. వాడ్రాపల్లిలో దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయంగా వెలుగొందుతున్న ఈ దేవాలయం వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. దాదాపు 250 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి చివరన ఉన్న పంట పొలాల్లో రైతులు కాలువగట్లు వేసేందుకు అక్కడున్న పుట్టలను తవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ పుట్టను తవ్వుతుండగా తెల్లని రూపంలో ఈ శివలింగం బయటపడింది. దీంతో గ్రామస్తులు ఆ శివలింగాన్ని ఆ పంట పొలాల నుంచి తరలించి గ్రామంలో ప్రతిష్ఠించాలని భావించారు. దీనికోసం శివలింగాన్ని బయటకు తీసేందుకు భూమిలో దాదాపు 25 అడుగుల మేర తవ్వారు. ఎంత తవ్వినా అంతస్తుల అడుగుల కొద్దీ శివలింగం కనిపిస్తూ ఉంది, కానీ లింగం చివరి భాగం మాత్రం బయటపడలేదు. పైగా భూమిలో నుంచి సర్పాలు కూడా రావటంతో భయపడిన గ్రామస్తులు శివలింగాన్ని అక్కడి నుంచి కదపాలనే ఆలోచనను విరమించుకుని ఆ ప్రదేశంలోనే దేవాలయాన్ని నిర్మించారు. సాధారణంగా అన్ని శివాలయాలు తూర్పు ముఖంగా ఉంటుంటాయి. కొన్ని చోట్ల పశ్చిమ ముఖంగా ఉన్న ఆలయాలు కూడా చూసుంటారు. కానీ ఈ ఆలయంలో శివలింగం మాత్రం దక్షిణముఖంగా దర్శనమివ్వటం విశేషం. ఇక్కడ గ్రామస్తులు శివలింగాన్ని స్వయంగా తాకి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ అవకాశాన్ని వారు తమ అదృష్టంగా భావిస్తుంటారు. ఆలయానికి ఉన్న విశిష్టత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మదాయ శాఖ దీనిని తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రథమ పూజలందుకునే వినాయకుడు, మహాశివుని సతీమణి, పార్వతీదేవిల విగ్రహాలు ఈ ఆలయంలో లేకపోవడంతో ఇప్పటి వరకు కేవలం శివలింగ ఆరాధన మాత్రమే జరుగుతుంది. కానీ ఈ ఏడాది 2020 మాత్రం మహాశివుడు సతీ సమేతంగా ఇక్కడ భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు. ఇక్కడి ఆలయ ధర్మకర్తల కృషి, దాతల సహాయ సహకారాలతో దేవాలయంలో వినాయక, దాక్షాయణి దేవిల విగ్రహాలను ప్రతిష్ఠించారు. దీంతో ఆలయానికి పరిపూర్ణత్వం చేకూరినట్లు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఈ శివాలయానికి వచ్చి జాగరణ, విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఏడాది శివరాత్రికి ఆలయం సంపూర్ణంగా ముస్తాబు కావడంతో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. వాడ్రాపల్లి గ్రామంలో దక్షిణేశ్వర దేవాలయంతో పాటు మరో పర్యాటక ఆకర్షణ కూడా ఉంది. అదే వాడ్రాపల్లి ఆవా. ఇది 1000 ఎకరాలు విస్తరించిన ఒక జీవ సరస్సు. ఇందులో టూరిస్టులు తాటి చెట్లతో తయారు చేసిన దోనెలపై షికారుకు వెళ్లొచ్చు. ఆవా మధ్యలో రంగురంగుల కలువ పూలు, చల్లని గాలి, ప్రకృతి దృశ్యాలు దేశ విదేశీ పక్షుల సందర్శకులను కట్టిపడేస్తాయి. కార్తీక మాసంలో ఇది పూర్తిగా నీటితో నిండి ఉండి బోటు షికారుకు అనువుగా ఉంటుంది. వాడ్రాపల్లి ఆవలో బోటు షికారుకు వెళ్లే వారు గొప్ప ఆధ్యాత్మిక అనుభవానికి గురవుతారు. ఈ నీటి అడుగున ఒక శివలింగం ఉంటుంది. పడవలో వెళ్లేటప్పుడు ఇక్కడికి కూడా సందర్సకులను తీసుకెళ్తుంటారు. నీటిపై నుంచి శివలింగాన్ని ముట్టుకొని దర్శించుకోవటం చాలా అద్భుతంగా ఉంటుంది. వేసవి కాలంలో ఇక్కడ నీటి మట్టం కాస్త తగ్గడంతో శివలింగం పూర్తిగా బయటపడుతుంది. అప్పుడు భక్తులు నడుచుకుంటూ వెళ్లి ఈ లింగాన్ని దర్శించుకోవచ్చు. విశాఖపట్నం నగరం నుంచి ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. టూరిస్టులు ముందుగా విశాఖపట్నం నుంచి బస్సు లేదా రైలు మార్గంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి పట్టణానికి వెళ్లాల్సి ఉంటుంది. నగరం నుంచి పట్టణానికి తరచుగా రైళ్లు, బస్సులు నడుస్తుంటాయి. అనకాపల్లి నుంచి వాడ్రాపల్లికి 10 కిలోమీటర్ల దూరం. టూరిస్టులు ఆటో లేదా టాక్సీను మాట్లాడుకుని దక్షిణేశ్వర ఆలయానికి నేరుగా చేరుకోవచ్చు. పచ్చని పొలాలు, స్వచ్ఛమైన ప్రకృతి వాతావరణం మధ్య సాగే ఈ ప్రయాణం మీకు ఎప్పటికీ మరుపురాని అనుభవాన్ని మిగులుస్తోంది. సో ఈ శివరాత్రికి కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకునే భక్తులు ఈ దేవాలయంకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ఈ శివరాత్రితో గడపండి.